Hey guys, Mother here. Iroj manan chudbo yedi. Yala oka GIF image ni create cheyali. Oka video file kani leda oka images ni kani teeskunnam anamata. So e GIF entukante idi just video file laage untundi. Kaakapothe once manam e GIF file ni play chesinappudu repeated ga play avutu untundannamata. Mana video chudinappudu play avadu repeat ga. So once play ayyindante ending vachin tarvata aagipothundi akkadato. So idi ala kadannamata. Once meer play chesarante continuous ga end ayin tarvata malli play ayipothu untundannamata automatically. Alage indulo inkoka advantage entante manam photos ni teeskuni kuda manam danni video file kinda kuda cheyach anamata. So idantha cheyadaniki manam oka app anedi install cheyali. So aa app peru vachi GIF camera. So ee app ni nenu open chestunnanu ippudu. ఇలా నేను యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ వస్తాయి మేక్ GIF. సో దీని ముందుగా క్లిక్ చేద్దాం ఒకసారి. క్లిక్ చేసినా చూసారా మనకి ఇలా ఒక వీడియో మోడ్లో ఓపెన్ అయిందా. సో ఇప్పుడు మనం ఇక్కడ రెడ్ బటన్ చూసారా ప్లే బటన్. సో ఈ రికార్డ్ మనం క్లిక్ చేశారనుకోండి వీడియో అనేది రికార్డ్ అవుతుంది చూడండి. ఇప్పుడు సో నేను ఒక రికార్డ్ చేస్తాను ఇప్పుడు. సో ప్లే చేస్తాను చూసారా. సో నేను జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తున్నాను. సో చూడండి ఇప్పుడు ఏమవుతుందో ఫైల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఏమవుతుందో చూసారా ఆటోమేటిక్గా వస్తుంది. సో మన ఇక్కడ కింద ఫ్రేమ్స్ అని ఉన్నాయి చూసారా ఫ్రేమ్స్ తగ్గించిన కొన్ని అది మెల్లిగా లోడ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. స్క్రీన్ చూసారా ఎలా అవుతుందో. సో దీనే GIF అంటారన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ ఉంది కదా సేవ్ చేశాను అనుకోండి సేవ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి జనరేటింగ్ ప్లీజ్ వెయిట్ అన్నది. ఇప్పుడు మనకి చూడండి ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాలరీలోకి వెళ్ళి చూస్తే మనకి ఆ ఫైల్ కనబడుతుంది అన్నమాట. ఇక్కడ చూసారా GIF అని ఉంది. సో దీన్ని క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది. చూడండి ప్లే అయిపోతుందా. సో ఇలాగనమాట. ఇప్పుడు మనం చూడండి ఇంకా ఎగ్జాంపుల్ మీకు కావాలితే ఒక చిన్న ఫేస్బుక్లో చూసారనుకోండి కొన్ని ఫన్నీ ఇమేజ్ కనబడతాయి చూసారా GIF అని ఉండి ఒక చిన్న రౌండ్గా ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ప్లే అవుతుంది అన్నమాట. అలాగనమాట. సో ఈ GIF ఇమేజ్ని మీరు ఫేస్బుక్లో పబ్లిష్ చేయొచ్చు లేదా వాట్సాప్లో షేర్ చేయొచ్చు ఎక్కడైనా షేర్ చేయొచ్చు అన్నమాట. సో వీడియో ఫైల్ సంబంధం లేకుండా ఆటోమేటిక్గా ఇది ప్లే అయిపోవడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఫ్రమ్ లోకల్ నుంచి చూసారా ఇది క్లిక్ చేశారనుకోండి మన దగ్గర ఉన్న ఫోన్లో ఉన్న ఇమేజెస్ ఓపెన్ అవుతాయన్నమాట. సో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని మనం GIF ఇమేజ్ కింద క్రియేట్ చేయొచ్చు. సో ఇలా నేను ఒకటి క్రియేట్ చేస్తాను ఓకేనా. సో టిక్ చేశాను ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా ప్లే అయిపోతాయి అన్నమాట ఇమేజెస్ అన్ని ఒక ఫైల్లోనే. సో ఇలా మనం ఒక GIF ఇమేజ్ని క్రియేట్ చేసుకుని ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మేము వెళ్ళికి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.